తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ 8 మంది జిల్లా కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. తుఫాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. స్పెషల్ ఆఫీసర్స్ కింద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అదే పనిగా డిప్యూట్ చేసి ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే, టు హ్యాండిల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ టు హ్యాండిల్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ లైట్నింగ్ స్పీడ్ తో అన్ని హ్యాండిల్ చేసేదానికోసమే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఖచ్చితంగా చూసుకోండి. తుఫాన్లు ఎదుర్కోవటంలో మన యంత్రాంగానికి అనుభవం ఉందన్న సీఎం పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాకే తాను ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తానని చెప్పుకొచ్చారు. మా అధికారులు ఎలాంటి సాయం అందించలేదని మాట రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి అంతకు ముందు పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. టైం ఇచ్చిన తర్వాత పంట ఎన్యూమరేషన్ కూడా ఇమీడియట్లీ, వర్షాలు తగ్గిన తర్వాత ఇమీడియట్లీ అట్ ది ఎర్లియస్ట్ పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్, క్రాప్ లాసెస్ ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయండి. నా ప్రోగ్రామ్ కూడా ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియంట్ టైం, మీరు బాగా చేసినారు అనే మాట నేను ప్రజల దగ్గర నుంచి వినిపించుకునేదానికోసం, నా కలెక్టర్లు మా కలెక్టర్లు బాగా పనిచేసినారు, బాగా సంతోషంగా ప్రజలు ఉన్నారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం, ఆ సంతోషాన్ని మీతో పార్టిసిపేట్ చేయడం కోసం నేను మీ దగ్గరికి వస్తా. ఎలాంటి ప్రాణ నష్టము లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు సీఎం జగన్. పశువులకు ఎలాంటి ప్రాణ నష్టం రాకూడదని ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఓన్లీ ఎ ఫోన్ కాల్ అవే, ఎనీథింగ్ దట్ యు రిక్వైర్ ప్లీజ్ బి అట్ లిబర్టీ టు ఆస్క్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ ఇస్ డన్, ఇస్ గివెన్ టు యూ ఆన్ అ వార్ ఫుటింగ్ బేసిస్.